హరహర శంకర జయ జయ శంకర కొన్ని సంవత్సరాలకు ముందు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామిల సన్నిధిలో జరిగిన విషయం ఇది. ఆయన నడమాడు దైవమని అందరికీ తెలుసు. ఒకరోజు మహాపరి పెద్దల్ని చూసేదానికి ఎంత జనాలందరూ చాలామంది వచ్చి ఉన్నారు. ఆయన మౌనం తర్వాత అందరితో మాట్లాడి ప్రసాదాలు ప్రసాదములు ఇచ్చి పంపిస్తున్నారు. అలా అలా ఇస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన మాత్రం మధ్యలో నిలబడుకున్నారు. ఆయనని పెద్దలు ఒక్కసారి పైకి కిందికి చూసి మౌనంగా ఉన్నారు. తరువాత ఆ అతనిని చూసి స్వాముల వారు, నీ బిడ్డలకును నీ కుటుంబానికినో మంచిది చేయాలని అనుకుని పైపైనే పాపాల మూటను కూడా వాళ్ళ తలపైన ఎక్కిస్తున్నావు అని అన్నారు. ఎదుట నిలబడిన ఆ మనిషి తనకు మనసుకు తెరిచి ఎలాంటి పాపం మనం చేయలేదే, ఏ స్వాముల వారు అలా అంటున్నారని అనుకుంటాడు. తర్వాత స్వాముల వారు అతన్ని చూసి, రాంబుళ్ళు అన్నం పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా అన్నదానం చేయాలి, నువ్వు ఆ మరి చేయలేదు అని అన్నారు. తర్వాత అతను హోటల్ని నడుపుతూ ఉన్నాడు. తనకి తన జీవనానికి అదే కదా దారిని హోటల్ పెట్టి జరుపుకుంటూ ఉన్నాడు. దానివల్ల అతను ఏం బదులు చెప్పకుండా ఊరికే ఉన్నాడు. కానీ ఆయన మళ్ళా స్వాముల వారు, సరే అదేంటే నీ బతుకు కోసం చేసుకుంటున్నావు పర్వాలేదు, కానీ ఇంకా అంతకన్నా వేరే పెద్ద పాపం కూడా నువ్వు చేస్తున్నావు అన్నారు. మళ్ళా అతను, ఆ భక్తుడు నిజంగానే తనకు తెలిసి ఎలాంటి పాపం మనం చేయలేదే, మళ్ళా ఏం స్వాముల వారు మనం అలా అంటున్నారని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఆయన, నువ్వు దండిగా కావలసినంత డబ్బు సంపాదించావు, నీ సంసారానికి దాచిపెట్టావు, మే పైగా వడ్డీకి డబ్బులు ఇచ్చి అన్యాయంగా డబ్బు వసూలు చేస్తున్నావు, ఇది నీకు వచ్చే తరతరాలకు చేర్చే పాపమూట కదా అని అడుగుతారు. డబ్బులంతా వడ్డీకిచ్చి పెద్ద పాపమని నీ తరతరాలుగా వచ్చే వాళ్లకు వాళ్ళ తలపైన పాపమూటలను చేరుస్తున్నావు అని అన్నాడు. దానికి అతను ఏం చేయాలని తోచక, ఇదంతా ఈ స్వామివారికి ఎట్లా తెలిసింది అని అనుకుని ఆయన ఏం చేయాలో తోచక సాష్టాంగ నమస్కారం చేసి కంట్లో నీళ్లు పెట్టుకుంటాడు. ఇది ఇని కిమిటి నేను ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి అని అడుగుతాడు. అతను లేచి నిలబడగానే పెద్దల ఆశీర్వాదం చేసి, ఇంతవరకు నువ్వు చేర్చిన డబ్బులన్నీ నీ తరతరాల వాళ్ళకే వస్తుంది, అందువల్ల పాపాల మూటన్నీ వాళ్ళ తల మీద ఎక్కువగా నువ్వు పెట్టావు, కనుక ఇంకా నువ్వు హోటల్ని మూసేసే, నువ్వు అన్నమని ఎవరైనా వచ్చారంటే ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించు, వడ్డీకి డబ్బిస్తున్నావు కదా ఆ డబ్బుని అన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయనన్నాడు. తర్వాత అట్లనే చేస్తానన్నాడు. ఇంకొక విషయం కూడా ఉంది అన్నాడు, బాకీ ఉందన్నారు అతను. ఇంతవరకు మీరు చెప్పిందని విన్నాను, మీరు ఏం చెప్తే అలా చేస్తానన్నాడు. నువ్వు ఇంతవరకు తీసిన వడ్డీ డబ్బులన్నీ లెక్క పెట్టి ఆ డబ్బులంతా తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర పెరుమాళకు ఉండిలో వేసేసే, అప్పుడు కానీ నీ పాప మూటలు తగ్గవు అని అన్నారు. భక్తుడు ఆయన చెప్పంగా నమస్కారం చేసి మళ్ళీ తన తప్పులను తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఇదే ఆయన మా మనుషులు ఆయన చూసినకి వచ్చే వాళ్ళందరి పాపాలను కూడా తీరుస్తాడన్న దానికి ఒక అనుభవం. అందువల్ల పెద్దల్ని ఎప్పుడూ మర్చిపోకుండా కంచి కామకోటి పీఠాది మఠానికి ఇచ్చి వెళ్ళి అక్కడ ఉండే విజయేంద్ర సరస్వతి స్వామిగలకి దండం పెట్టుకుని అక్కడ ఉండే పెద్దలు ఇద్దరి బృందావనాన్ని నమస్కారం చేసుకుంటూ 11 చుట్టి వస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుంది, మళ్ళీ మీరు కామకోటి మఠానికి వెళ్ళి మళ్ళా మీరు కోరిక తీరిన తర్వాత మళ్ళా 11 ప్రదర్శన చేస్తే చాలా మంచిది మీకు జరుగుతుంది. హరహర శంకర జయ జయ శంకర.